హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు వీడియో ఏం చేస్తున్నానంటే సొరకాయ అప్పాలు చేస్తున్నాను. సో అది వీడియో షూట్ చేసి మీకు చూపిద్దామని చెప్పేసి తీశాను. ఇది బియ్యపిండి అండి. దీనికి కావాల్సింది బియ్యపిండి, ఉప్పు, కారము, నువ్వులు, కరివేపాకు, సొరకాయ గీచిన తురుము. సో ఫస్ట్ పిండి తీసుకున్నాను. కొంత ఏం లేదండి, జస్ట్ మన ఇంట్లో ఎంతమంది ఉంటారో దాన్ని బట్టి తీసుకోవాలంతే. సో నేను అందాజకే తీసుకున్నాను. ఉప్పు వేస్తున్నానండి ఇందులో. సో పిండికి సరిపడా అంత ఉప్పు. కారం ఉప్పు కారం ఏదైనా మన ఇంట్లో చేసుకునే దాన్ని బట్టి తీసుకోవాలండి. ఇవి నువ్వులండి. కరివేపాకు, కరివేపాకును కొంచెం చిన్న చిన్నగా కట్ చేసి వేసుకుంటే మనకు అప్పాలు చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ప్రెస్సింగ్ అప్పుడు. సో అందుకే కట్ చేసి వేస్తున్నాను. సో అన్నీ వేశాక ఈ విధంగా ఒకసారి కలుపుకొని దీంట్లోనే సొరకాయ తురుము ఏదైతే ఉందో అది కూడా వేసేసుకొని అన్నీ బాగా కలిసేటట్టుగా మిక్స్ చేయాలి. ఫస్ట్ మనం వాటర్ వేయొద్దండి. సొరకాయ గుజ్జులో వాటర్ క్వాంటిటీ ఉంటుంది కాబట్టి ఈ సొరకాయ గుజ్జుతో మనం కలిపిన తర్వాత ఇంకా అవసరం అనుకుంటే పైనుంచి కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ కలుపుకోవాలి. చూడండి, తడిగా ఉంది కాబట్టి దాంట్లో కొద్దిగా వాటర్ ఉంటుంది కాబట్టి మనకు పిండికి కలిసినట్టుగా అవుతుంది. ఇదంతా కలిపాక వాటర్ వేసి కలుపుదాం. చూడండి, ఇప్పుడు సొరకాయ అంతా కలిసిపోయింది. ఒక్కసారి ఉప్పు కారం టేస్ట్ చూడండి. ఒకవేళ ఏమైనా తక్కువ అనిపిస్తే కొద్దిగా యాడ్ చేసుకోండి. మరొకసారి టేస్ట్ చూసేసి వాటర్ పోస్తూ ఈ విధంగా మనం చపాతీ పిండి ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా తయారవుతుంది. అంత గట్టిగా ఉండొద్దు, అంత మెత్తగా ఉండొద్దండి. ఒక బాల్ తీసుకొని మనం ఇలా అప్పలాగా అవుతుంటే మనకి ఈజీగా రావాలి. చూడండి, నేను చూపిస్తున్నాను ఒకసారి. ఈ విధంగా మెత్తగా ఉంటే సరిపోతుంది. సో దీన్ని కాస్త పక్కన పెడదామండి. ఒక 15-20 మినిట్స్ అలా వదిలేద్దాము. సో దీనిపైన ఒక గిన్నె కానీ మూత కానీ దేంతోటైనా బోర్లించేసి మనం పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఒకటి షీట్ తీసుకుని నేను ఆయిల్ అయితే ఏదైతే యూస్ చేశానో అదే ఆయిల్ కవర్ తీసుకున్నానండి. దాన్ని కట్ చేసేసి కొద్దిగా పేపర్కి ఆయిల్ రాసుకోవాలి నార్మల్గా. సో ఇది ఆయిల్ కవరే కాబట్టి అవసరం లేదు నాకు. ఒక చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ఈ ఆయిల్ ఉన్న కవర్ పైన ప్రెస్ చేయాలి రౌండ్గా. చూడండి, రౌండ్గా మెల్లిగా ఒత్తుతూ సైడ్స్ నుంచి ఒత్తుతూ చేశాక మధ్యలో ఒక చిన్న హోల్ పెట్టేయాలి. నూనె కొంచెం కాగింది అనుకున్న తర్వాత దాంట్లో వేయాలి. మధ్యలో హోల్ పెట్టేసి తీసేటప్పుడు నెమ్మదిగా జాగ్రత్తగా తీయాలి. సో ఇక్కడ ఆయిల్ వేడెక్కిందండి. చేసిన ఏదైతే
ఏదైతే ఉందో చేసిన సొరకాయ అప్పాలను తీసి ఈ కావుతున్న నూనెలో వేసేయడమే. ఈ విధంగా మనం చిన్న చిన్నగా ఉండాలని రెడీ చేసి పెట్టుకున్నామంటే ఈజీగా ప్రెస్ చేసుకోవచ్చు. ఒక 4-5 అలా రెడీ చేసి పెట్టుకుంటూ ఉండాలి. సో ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూడండి, ఒక చిన్న నేను ముక్క వేసాను ముద్దని, కాగిందా లేదా టెస్ట్ చేద్దామని. సో ఒక 2 మినిట్స్ అయితే అయిపోతుందండి, కాగిందండి, ఇప్పుడు వేస్తున్నాను. ఒకవైపు కాలింది అనుకున్న తర్వాత ఇంకొక వైపు తిప్పి దాన్ని కూడా కాల్చుకోవాలి. ఇవి కొంచెం రెడ్ కలర్లో గోల్తేనే బాగుంటుందండి టేస్ట్ కూడా. ఇంతకుముందు వేసిన దాన్ని రెండవ వైపు తిప్పుతున్నాను. పక్కన ప్లేస్ ఉంది కాబట్టి ఇంకొకటి కూడా వేసాను నేను ఇందులోకి. చూడండి, మీకు కొద్ది లైట్గా అనిపిస్తుందేమో, కాకపోతే ఇది కొంచెం మంచిగా రెడ్ కలర్లో వచ్చాయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి, మా పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు. సో చూడండి అయ్యాయి, ఇంతేనండి సొరకాయ అప్పాలు, చాలా ఈజీ. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కూడా నా కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. సో చూడండి, ఈ అప్పాలని మనం కర్డ్తో తింటే కనుక చాలా బాగుంటుంది టేస్ట్. కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది, అందుకే కర్డ్తో చూపిస్తున్నాను మీకు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.